గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సోమవారం ఫ్రెష్ ట్రేడింగ్ డే, ఫ్రెష్ ట్రేడింగ్ వీక్. ఈ మార్నింగ్ మనకు గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక పాజిటివ్ ఓపెనింగ్ను. ఫ్రైడే కూడా మనం మార్కెట్స్ థర్స్డేతో పోలిస్తే కొంత రికవర్ అయ్యే ప్రయత్నం చేశాయి. ఒక 65-70 పాయింట్ల లాభం నిఫ్టీలో చూసాం. ఈ మార్నింగ్ కూడా మనకు పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. ఏషియన్ మార్కెట్స్ అయితే ఈ మార్నింగ్ మెజారిటీ పనిచేయడం లేదు. జపాన్, సింగపూర్, కొరియా, హాంకాంగ్ ఇవన్నీ సెలవు తీసుకున్నాయి. ఏంటంటే అక్కడ లూనార్ హాలిడే అని మరొకటని వాళ్ళు బహుశా చైనీస్ మార్కెట్స్ అయితే ఈ వారం మొత్తం పనిచేయవు. సో అటువంటి నేపథ్యంలో మనకి ఏషియన్ క్యూస్ అయితే ఏమీ లేవు. ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ ఐటీ స్టాక్స్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఎస్ఎన్పి 500 మొదటిసారిగా 5000 మార్క్ పైన క్లోజ్ అయింది. ఎస్ఎన్పి ఫ్రైడే రోజు 0.57% పెరిగింది. నాస్డాక్ 1.25%. ఎందుకంటే మనకి ఎస్ఎన్పి 500 కాస్త ఎస్ఎన్పి 5 అయిపోయింది. మెగాటెక్ కంపెనీస్ ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా అక్కడ స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తూ మార్కెట్స్ని లీడ్ చేస్తూ వెళుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవన్నీ మనకు యుఎస్లో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు న్యూ హైస్ క్రియేట్ చేస్తూ వెల్త్ క్రియేట్ చేస్తున్నాయి. మన మార్కెట్స్లో మాత్రం నిఫ్టీ 22,000 సమీపంలో గట్టి నిరోధం ఎదుర్కొంటుంది. చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఏ రోజు కూడా అఫ్కోర్స్ కరెక్ట్ అయిన రోజున నెక్స్ట్ డే పెరుగుతోంది, బట్ పెరిగిన రోజున మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఇలా ఒక ఫాలో త్రూ బయింగ్ కానీ ఫాలో త్రూ సెల్లింగ్ కూడా కనపడకుండా అలా కన్సాలిడేట్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. సో గురువారం ఆర్బీఐ పాలసీ తర్వాత నిఫ్టీ 200 పాయింట్స్ డౌన్. తర్వాత మళ్ళీ శుక్రవారం కొద్దిగా పెరిగింది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీది అదే పరిస్థితి. బ్యాంక్ నిఫ్టీ మరీ వీక్గా కనిపిస్తుంది కంపేర్ టు నిఫ్టీ మనకు. సో గ్లోబల్ క్యూస్ ఎర్నింగ్స్ సీజన్ దాదాపుగా ఒక్కలికి వచ్చేసింది. ఇది లాస్ట్ వీక్ మనకు ఎర్నింగ్స్కి సంబంధించి, Q3 ఎర్నింగ్స్కి సంబంధించి. ఎర్నింగ్స్ అయితే మనకు చాలా వరకు బెటర్గా వచ్చాయి, మాట్లాడుకుందాం. బట్ మార్కెట్స్లో మాత్రం ఇప్పుడు మనకు కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిఎస్యు స్టాక్స్లో ఒక సెల్లింగ్ వచ్చింది. ఫ్రైడే రోజు చాలా ఉధృతంగా సెల్లింగ్ రావడం చూసాం మనం. ఆర్ఈసీ కావచ్చు, పిఎఫ్సీ కావచ్చు, ఎస్జేవిఎన్, ఎన్హెచ్పిసి, ఆర్విఎన్ఎల్ ఇవన్నీ 5-10% ఆర్ మోర్ దాన్ 10% కరెక్షన్ కూడా లోన్ కావడం చూసాం. బిఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్. సో ఇది మనకు కొంత ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే పిఎస్యు స్టాక్స్ ఈ మార్కెట్ని లీడ్ చేస్తున్నాయని మనం పదే పదే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ స్టాక్స్లో సెల్లింగ్ మొదలైంది. ఇది సెల్లింగ్ మొదలైందా, కొనసాగుతుందా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ కేర్ఫుల్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీలైతే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి ఇన్ ఆల్ ది పిఎస్యు కౌంటర్స్, మెగా పిఎస్యు స్టాక్స్. ఎందుకంటే ఇవన్నీ భారీగా పెరిగాయి, 2 times, 3 times కూడా పెరిగాయి. ఎక్కడైతే ఆఫర్ ఫర్ సేల్స్ వచ్చాయి అక్కడ నుంచి మళ్ళీ 50-60-70% పెరిగాయి. సో ఇది డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్కి దారితీస్తుంది. ఈ వారంలో మరింతగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి పిఎస్యు స్టాక్స్లో. అఫ్కోర్స్ మీరు లోవర్ లెవెల్స్లో కొని ఉంటే పర్లేదు, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చేసుకోకపోవడం మీ ఇష్టం. బట్ హైయర్ లెవెల్స్లో కొన్నవాళ్ళు, ముఖ్యంగా టాప్లో కొన్న వాళ్ళకి మాత్రం నష్టాలు తప్పవండి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అండ్ వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇక్కడ కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. అండ్ రెండవది బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తున్నాం ఎంత వీక్గా ఉందో. బ్యాంక్ నిఫ్టీలో అయితే కరెక్షన్ ఇంకా జోరుగా వచ్చే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ ఎస్బీఐ, మిగతా స్టాక్స్ అన్నీ వీక్గా కనిపిస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్, కోటక్ ఇవన్నీ చాలా వీక్గా కనిపిస్తున్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈజ్ గోయింగ్ టు విట్నెస్ మరింత సెల్లింగ్ ప్రెషర్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే అవకాశం ఉంది. అండ్ వీకెండ్లో మనం చూసాం ఎస్జేవిఎన్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, ఓఎన్జీసీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. అండ్ మార్కెట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్న కంపెనీలు ఇవి, అందుకని మాట్లాడుకోవాల్సి వస్తుంది. బాగున్న రిజల్ట్స్ వచ్చాయి అఫ్కోర్స్ హీరో మోటోకార్ప్, పిఐ ఇండస్ట్రీస్, ఐనాక్స్ విండ్ ఎనర్జీ, గ్యాబ్రియల్, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, V2 రిటైల్, హోనాసా కన్జ్యూమర్, అప్డేటర్ సర్వీసెస్ ఇవన్నీ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఓఎన్జీసీ మిక్స్డ్ రిజల్ట్ అనుకోవాలి. అరవింద ఫార్మా రిజల్ట్ బాగానే ఉంది. వెసూవియస్ షిప్పింగ్ కార్పొరేషన్ ఇండియా రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ చేశాయి. ప్రైవేట్ సెక్టర్లో మనకు టాటా పవర్, ముఖ్యంగా కోల్ డివిజన్ ప్రాఫిట్ వాజ్ డౌన్ 81% అట. అందుకని టాటా పవర్ రిజల్ట్ చాలా వీక్గా వచ్చింది. బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా రిడ్యూస్ అన్న రికమెండేషన్స్ ఇస్తున్నాయి. దివీస్ ల్యాబ్స్ రిజల్ట్ వీక్గా వచ్చింది. బంధన్ బ్యాంక్, అంబర్ ఎంటర్ప్రైజెస్, మిథాని, బజాజ్ హెల్త్ కేర్, అలాగే జూబిలెంట్ ఇండస్ట్రీస్, క్యాంపస్ యాక్టివేర్ ఇవన్నీ
మనకు వీక్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్. కాబట్టి వీక్ రిజల్ట్స్ ఇచ్చినవి తప్పకుండా ఫ్రెష్ పర్చేస్ అసలు చేయొద్దు. ఉన్న స్టాంగ్ ఉన్న కౌంటర్స్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చినా అఫ్కోర్స్ రిటైన్ చేయొచ్చు, బట్ అక్కడ కూడా ఎక్కువ అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఉంటే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, టు బీ ఆన్ ది సేఫర్ సైడ్. అండ్ ఏపీజే సురేంద్ర హోటల్స్ ఈ కంపెనీ స్టాక్ ఈరోజు ఐపీఓ, ఇది లిస్ట్ కాబోతోంది. చూద్దాం ఏ విధంగా లిస్ట్ అవుతుందో. ఈ వారంలో చాలా పిఎస్సీ కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయండి, ఇన్ అడిషన్ టు ది లాస్ట్ లెగ్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ రిజల్ట్స్. కోల్ ఇండియా, ఎన్హెచ్పిసి, సెయిల్, హెచ్ఏఎల్ ఈరోజు రాబోతున్నాయి రిజల్ట్స్. అలాగే ఈ వారంలో మనకు బీహెచ్ఏఎల్, ఐఆర్సిటీసీ, ఎన్ఎండిసి ఇటువంటి కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఫోకస్ విల్ బీ ఆన్ ది పిఎస్సీ స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అఫ్కోర్స్ ఎక్కడైనా పాజిటివ్ వార్తలు ఉంటే తప్పకుండా మార్కెట్ రివార్డ్ చేస్తుంది స్టాక్ స్పెసిఫిక్గా. ఇది మనకు ఇప్పటికీ అండ్ లాంగ్ టర్మ్ ఇండికేషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు మనకు. మనం చూసాం లాస్ట్ వీక్ ఎస్ఐపీస్ ఎంత స్ట్రాంగ్గా మనకు ఎస్ఐపీ మనీ వస్తుందో, 18,600 crores ఎంత వచ్చింది జనవరి నెల ఎస్ఐపీ అమౌంట్. సో వీ హ్యావ్ బిగన్ విత్ ఏ స్ట్రాంగ్ నోట్ రిటైల్ ఫండ్ ఫ్లోస్ పరంగా చూస్తే, బట్ మార్కెట్స్లో చాలా ఎక్కువ ర్యాలీ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, కరెక్షన్స్ వస్తాయి, దానికి మనం సిద్ధంగా ఉండాలి. అండ్ మంచి డిప్స్ వచ్చినప్పుడు మాత్రం కొనుక్కునేందుకు క్యాష్ సిద్ధంగా పెట్టుకోండి, ఫ్రెష్ పర్చేస్ చేద్దాం అనుకునేవాళ్ళు. కుటుంబరావు గారు, ఏషియన్ క్యూస్ అయితే మనకేమీ కనపట్టలేదు. అండ్ ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది, సస్టైన్ అవుతుందా ఈ పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనం చూస్తే? సస్టైన్ అంటే ఒక బ్రాడ్ ట్రేడింగ్ బ్యాండ్ లో ఉంటుంది అని చెప్పేసి రిపీటెడ్గా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇక గత వారంతో అనమాట ఒక పక్కన పార్లమెంట్ సెషన్ అయిపోయింది, ఇటు యుఎస్ ఫెడ్ మీటింగ్ ఫాలోఅవుట్ అయిపోయింది, అదేవిధంగా ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ రిపోర్ట్ కూడా అయిపోయింది. ఇప్పటిక ఫ్రెష్ క్యూస్ ఏమీ లేవు. లాస్ట్ లెగ్ ఆఫ్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో ఈ వారంలో అయ్యనమాట స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కనమాట దోహదపడతాయి. అంతేగాని టోటల్ గా కన్సాలిడేషన్ ఈ పీరియడ్ అనుకుంటున్నాను. ఈ కన్సాలిడేషన్ మేబీ ఆన్ డౌన్ సైడ్ 21,500 to 21,300 మధ్యలో సపోర్ట్ తీసుకుంటుంది, ఆన్ అప్ సైడ్ 22,000 to 22,200 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే గ్లోబల్ క్యూస్ ఏమన్నా సడన్ గా ఎమర్జ్ అవుతాయా, ఏమన్నా డిటరేషన్ ఇన్ రెడ్ సీ కానీ లేకపోతే వేరే కొత్తగా చైనా దగ్గర నుంచి న్యూస్ కానీ ఏమన్నా వస్తాయి అనేది చూడాలి. బట్ చైనా కూడా ఏంటంటే లూనార్ న్యూ ఇయర్ కాబట్టి అక్కడ కూడా సెలవులు ఉండటంతో పెద్దగా క్యూస్ ఏమీ ఉండవు ఈ వారం అనమాట. ఓవరాల్ గా సౌత్ ఈస్ట్ ఏషియా కానీ అక్కడంతా కూడా హాలిడే మూడ్ లో నడుస్తుంది మార్కెట్స్ అనమాట. నేను అనుకుంటాం యుఎస్ మార్కెట్స్ ఏదైతే మనం ఎక్స్పెన్సివ్ అని అనుకుంటున్నామో ఆ ఎక్స్పెన్సివ్ దగ్గర కూడా ఇప్పటికీ అడప తడప బయింగ్ వస్తానే ఉంది. అక్కడ S&P 500 అనమాట రికార్డ్ హైలో శుక్రవారం నాడు క్లోజ్ అవటం కూడా మనం చూసాం. అయితే హయ్యర్ లెవెల్ ప్రమోటర్స్ కూడా కాస్త ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారా అనటానికి అమెజాన్ లో జెఫ్ బెజోస్ గారు దాదాపు $2 billion స్టాక్ అమ్మటం కూడా మనం చూసాం. సరే అది మేజర్ కన్సర్న్ అని కూడా నేను అనుకోను. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ర్యాలీ వచ్చినప్పుడు 2021 లో కూడా అనమాట అప్పుడు ఇంక్లూడింగ్ సత్యనాదెల్ల గారి దగ్గర నుంచి కూడా మేజర్ సిఇఓస్ కానీ అందరు కూడా కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం చూసాం. అక్కడి నుంచి కూడా మార్కెట్స్ ఇంకా గణనీయంగా పెరగటం కూడా చూసాం యుఎస్ మార్కెట్స్. అయితే ఓవరాల్గా అనమాట మన దగ్గర ఈ నిఫ్టీకి మాత్రం 21,850 దగ్గర మాత్రం 800 అనుకోండి, 21,800 దగ్గర మాక్సిమం పెయిన్ పాయింట్ ఉంది అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 22,000 దగ్గర 22,200 దగ్గర నిఫ్టీ కాల్ ఆప్షన్స్ పైలప్ అయి ఉన్నాయి. అదే విధంగా అనమాట 21,700 దగ్గర 500 దగ్గర పుట్ ఆప్షన్స్ కూడా పైలప్ అయి ఉన్నాయి. క్లియర్లీ తెలుస్తోంది 21,800 పైన నిలబడితే మార్కెట్ సేఫ్ సైడ్ ఉంటుంది, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదనమాట. బట్ 21,800 కింద ఉంటే ఎప్పుడు 21,500 టెస్ట్ చేస్తుందనే ఫియర్ కూడా ఉంటుంది. అయితే క్లియర్లీ డెలివరీస్ ఎక్కడ ఉన్నాయంటే ఆడ్ కౌంటర్స్ అంటే టోటల్లీ ఆడ్ కౌంటర్స్ లో డెలివరీస్ బిల్డప్ అయినాయి. అది క్రాంప్టన్, హ్యావెల్స్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఏబిబి లాంటి స్టాక్స్ లో అనమాట డెలివరీస్ బిల్డప్ అయింది. యూజువల్లీ హ్యూజ్ వాల్యూమ్స్ కావు ఆ స్టాక్స్ లో, కానీ ఆ స్టాక్స్ లో స్ట్రాంగ్ డెలివరీ వాల్యూమ్స్ బిల్డప్ అయినాయి. అండ్ దట్టు 70-75% డెలివరీ మార్క్ అయింది అనమాట లాస్ట్ ట్రేడింగ్ సెషన్. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటాము జీ మనం చెప్పటం కూడా జరిగింది అనమాట. ఎప్పుడైతే సింగపూర్ ఆర్బిట్రేషన్ దగ్గర సోనీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందో అండ్ ప్రమోటర్స్ మేము స్టేక్ పెంచుతామని అన్నారు ఓల్డ్ ప్రమోటర్స్ అనమాట సుభాష్ చంద్ర గ్రూప్ అనమాట,
కంటిన్యూస్ గా పెరుగుతుంది స్టాక్ అనమాట. ఆ స్పెక్యులేటివ్ లాంగ్స్ లోనే 204.5 దాకా రావటం కూడా చూసింది. అదర్ దాన్ జీ, సన్ ఫార్మా, పిఐ ఇండస్ట్రీస్, ఏసీసీ, భారత్ ఫోర్జ్ లో కూడా స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. పిఐ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ చూసాం అనమాట, బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి కాబట్టి మేబీ ఒక స్ట్రాంగ్ జంప్ పిఐ ఇండస్ట్రీస్ లో సర్ప్రైజింగ్ గా రావచ్చా అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. అదే షార్ట్స్ అంటామా చూస్తే బిఎఫ్సి లో, ఎంఆర్ఎఫ్ లో, రామ్కో సిమెంట్, ఆర్ఈసి, ఐఓసీలో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి రీసెంట్లీ. ఇవన్నీ బాగా పెరిగినాయి కూడా, అయితే వితౌట్ ఎనీ మేజర్ పర్టికులర్ రీజన్ పిఎఫ్సిలోనమాట. మొన్న మోర్ దాన్ 10% కట్ రావటం కూడా మనం చూసాం. మేబీ దట్ ఈస్ వన్ టైమ్ అని చెప్పేసి కరెక్షన్ అన్న ట్రిజర్ అయిందని అనుకుంటున్నాను నేను. అట్ లోవర్ లెవెల్స్ మేబీ యాస్ లో యాస్ అరౌండ్ 422-423 దగ్గర నుంచి ఫ్రెష్ బయింగ్ ఎమర్జ్ అయినా కూడా సర్ప్రైజ్ కాను. ఫుట్ కాల్ రేషియో కంటిన్యూస్ గా 1 దగ్గరే ఉంటుంది, 1 దగ్గరే ఉంటుంది అంటే బోత్ ఫుట్స్ అండ్ కాల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. బుల్స్ బేర్స్ డిసైడ్ చేసుకోవట్లేదు, ఫైట్ ఎటేపు మొగ్గు చూపుతుందో తెలియదు. అటు లాంగ్ సైడ్ జంప్ వస్తుందా, షార్ట్ సైడ్ జంప్ వస్తుందా అనేది మాత్రం ఇక్కడ కొంచెం సందిగ్ధంలో ఉందని చెప్పేసి చెప్పాలన్నమాట మార్కెట్. అయితే ఆల్ ఇన్ ఆల్ ఎఫ్ఐఐస్ మాత్రం అగ్రెసివ్ గా సెల్లింగ్ మాత్రం చేస్తానే ఉన్నారు. మనం చూసాం డేటా, శుక్రవారం నాడు మోడెస్ట్ గా 141 crores బై చేసినా కూడా ఓవరాల్ గా గత ఫ్యూ సెషన్స్ లో చూస్తే కనుక ఈక్విటీస్ లో బాగా అమ్మారు, డెట్ లో బాగా బై చేశారు. ఇన్ఫ్యాక్ట్ రికార్డ్ అమౌంట్స్ అనమాట డెట్ లో ఇన్వెస్ట్ చేయటం కూడా మనం చూసాం అనమాట. కాబట్టి వాట్ ఈస్ దట్ ఇండికేటర్ అంటే క్లియర్లీ యుఎస్ లో ఏదైతే బాండ్ డీల్స్ లో మూవ్మెంట్స్ ఉన్నాయో అవి ఆళ్ళ ఎఫ్ఐ ఫ్లోస్ కూడా డిక్టేట్ చేస్తున్నాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఇటు బ్యాన్ లిస్ట్ లో మాత్రం అనుకున్నట్టు సిగ్నిఫికెంట్ స్టాక్స్ లాస్ట్ టైం ఏవైతే ఉన్నాయో అన్ని కంటిన్యూ అవుతున్నాయి. జీ కూడా యాడ్ అయింది, ఒకటి కపుల్ ఆఫ్ డేస్ కి బయటకు వచ్చినా కూడా అనమాట. ఇప్పుడు హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్, ఇండస్ టవర్, పిఎన్బి, జీ, అశోక్ లేలాండ్, యూపీఎల్, బలరాంపూర్ చెన్నై, డెల్టా, సెయిల్, అరబిందోస్ ఇవన్నీ కూడా అనమాట అన్ని బ్యాన్ లిస్ట్ లో ఉంటాం మనం చూస్తున్నాం. అయితే ఈ వారం కేర్ఫుల్ గా రూపాయిని ట్రాక్ చేయమని అంటాను, ఎందుకంటే అమెరికన్ కరెన్సీ కాస్త స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి 83.07 దగ్గర లాస్ట్ వీకెండ్ ఏదైతే క్లోజ్ అయిందో రూపాయి అనమాట, అక్కడి నుంచే ఉన్నా ఇంకా ఫర్దర్ వీక్ అవుతుందా అనేది మాత్రం కేర్ఫుల్ గా చూడాలి. స్టాక్ స్పెసిఫిక్ గా ఈ వారంలో కోల్ ఇండియా కానీ, హెచ్ఏఎల్, ఎన్హెచ్పిసి, సెయిల్, బిహెచ్ఎల్ ఇవన్నీ రీసెంట్లీ బాగా జంప్ అయిన పిఎస్యు స్టాక్స్ కూడా ఇవన్నీ కూడా ఫలితాలు ఉన్నాయి కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ షార్ప్ 2-way మూవ్మెంట్స్ అని చెప్పేసి కూడా అట్లా అంటాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో అన్లెస్ 21,800 కింద ట్రేడ్ అయ్యి 21,500 కూడా టెస్ట్ చేసి వీకెన్ అయితేనే భయపడాలి కానీ, బట్ అదర్వైజ్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ హయ్యర్ లెవెల్స్ లో పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. భయం ఉంటే కనుక ట్రేలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అట్ లోవర్ లెవెల్స్ కూడా 21,500 స్టాప్ లాస్ పెట్టుకుని బయింగ్ అటెంప్ట్ చేసినా కూడా అనా భయం లేదని చెప్పేసి అని అంటాను. స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తానండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రతి సంవత్సరం జరుగుతుంది జనవరి ఫిబ్రవరి నెలల్లో. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో కొనసాగుతోంది వీకెండ్. నిన్న అక్కడికి వెళ్ళాను నేను, ఎప్పట్లాగానే పుస్తకాలు ఏది చూసినా కొనాలని అనిపిస్తుంది, బడ్జెట్ పించ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అండి ఇన్ఫ్లేషన్ ప్రభావం పుస్తకాల మీద కూడా ఎంతో ఉంది, చాలా హ్యూజ్ ప్రైసింగ్ అనేది కనిపిస్తుంది. సరే అఫ్కోర్స్ పాపం వాళ్ళు పబ్లిషర్స్ ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి ప్రింట్ చేస్తూ ఉంటారు, రచయితలకు ఏమొస్తుందండి పాపం. అండ్ చాలా చక్కటి పుస్తకాలు ఉన్నాయి అక్కడ, అద్భుతమైన పుస్తకాలు తప్పనిసరిగా అండి. ముఖ్యంగా తెలుగు పుస్తకాలు కొనేవాళ్ళని అక్కడ వచ్చి కొనేవాళ్ళని చూస్తుంటే ఓ విధంగా ఆనందం కలుగుతుంది, ఎందుకంటే తెలుగు పుస్తకాలు కొనడం లేదు, తెలుగు పుస్తకాలు చదివేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, ముఖ్యంగా కొని చదివేవాళ్ళ సంఖ్య మరీ తగ్గిపోతుంది అని అంటున్నారు. కానీ అక్కడ ఉన్న విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, నవోదయ, నవ తెలంగాణ ఈ హౌసెస్ అవన్నీ చూస్తున్నప్పుడు, వాళ్ళ స్టాల్స్ చూస్తున్నప్పుడు, కిటకిటలాడుతూ ఉంటే చూసి చాలా ఆనందం వేసింది. నేను చాలా పుస్తకాలు కొన్నాను. బ్రహ్మానందం గారి ఆత్మకథ ఈసారి బుక్ స్టాల్లో వాటిలో ఆ ఎగ్జిబిషన్లో ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. తప్పకుండా కొని చదివే ప్రయత్నం చేయండి. అండ్ తాడి ప్రకాష్ అని ఆయన ఏలూరు రోడ్, ఆత్మగీతం అంటే విజయవాడ, మేము విజయవాడ వాస్తవ్యం కాబట్టి అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవుతామేమో, చక్కటి జ్ఞాపకాలు రాశారు అక్కడ ఉన్న కవులతో, అక్కడ ఉన్న పబ్లిషింగ్ సంస్థల అధినేతలు, పత్రికా సంస్థల అధినేతల గురించి రాసిన అనుభవాలు చాలా చక్కగా ఉన్నాయి. వీలైతే కొన్ని చదివే ప్రయత్నం, ముఖ్యంగా అండి కొత్త తరం వాళ్ళతో మనం పెద్దవాళ్ళుగా, పేరెంట్స్గా కావచ్చు పెద్దవాళ్ళుగా కావచ్చు, పుస్తకాలు వాళ్ళతో తెలుగు బుక్స్ కొని తెలుగు పుస్తకాలు వాళ్ళతో చదివింపచేయటం అనేది చాలా చాలా అవసరం.
ఆ విధంగానే మనం మన భాషని, మన పరంపరని, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ప్లీజ్ ట్రై టు డూ దట్. ఆ ప్రయత్నాన్ని కొనసాగించాల్సింది అందరికీ అభ్యర్థన. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన ప్రసాద్ గారితో, రాజేంద్ర గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మన ప్రేక్షకులందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, వర్క్షాప్స్ మీరు కండక్ట్ చేయటం లేదు, వర్క్షాప్స్ కండక్ట్ చేయండి దయచేసి అని అభ్యర్థనలు అనేకం అందుతూ ఉన్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 25వ తేదీ విశాఖపట్నంలో వన్ డే, ఒకరోజు వర్క్షాప్ మాత్రమే, అది కూడా ఎ డే విత్ మార్కెట్ గురు మన కుటుంబరావు గారితో ఒక ఎక్స్క్లూజివ్, ఆయన ఒక్కరే ఉంటారు ఈసారికి, తర్వాత వర్క్షాప్స్లో మిగతా మన ఎల్ఎస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఈసారికి కుటుంబరావుతో, డే విత్ కుటుంబరావు, అది తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోండి. తక్కువ సీట్స్, ఎందుకంటే ఇప్పుడు ఎన్నింగ్ సీజన్ ముగిసిందండి, ఇక మీదట మనకు ఎలక్షన్స్ అనేది ఒక పెద్ద ఈవెంట్ కాబోతుంది. సో ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మనం ఫాలో కావాలి, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి, ఇది ప్రధానమైన థీమ్. అండ్ పరిమిత సంఖ్యలో, కేవలం 100 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది కాబట్టి అందరికీ కుటుంబరావు గారితో ముచ్చటించే అవకాశం కల్పించబోతున్నాం. అందరికీ హాజరైన ప్రతి ఒక్కరికి ఒక 5 నిమిషాలైనా కనీసం ఒక వ్యవధి ఇచ్చి ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పించబోతున్నాం కాబట్టి హాల్లోనే, సేమ్ హాల్లోనే, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా కాదు, అందరికీ వినే అవకాశం ఉంటుంది. సో కొంతమంది వాళ్ళ పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడవచ్చు, కొంతమంది వాళ్ళకి జనరల్గా ఉండే డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకోవచ్చు. అంత ఎడ్యుకేటివ్ సెషనే, నేను ఇందులో మనం ఇతరత్ర అంశాలు ఏవి ఉండవు. సో అవకాశాన్ని వినియోగించుకోండి దయచేసి. ప్రసాద్ గారు, ఏంటి ఎర్నింగ్ సీజన్ మనకు దాదాపుగా ఇక ముగిసే దశకు వచ్చింది, ఏంటి ఎర్నింగ్ సీజన్ మీద మీ ఓవరాల్ కామెంట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇన్ లైన్ విత్ వాట్ వీ హావ్ బీన్ యాంటిసిపేటింగ్. అంటే ఏమాత్రం కొద్దిగా 1% కూడా డీవియేషన్ లేకుండా ఎవ్రీ వన్ కంపెనీ కొద్దిగా డిప్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ చేస్తే 2 కంపెనీలు ఇంప్రూవ్మెంట్ కనపడి, కాబట్టి దిస్ ఇస్ యాక్చువల్లీ ప్లేయింగ్ అవుట్. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది నమ్మదగిన నెంబర్లు ఇండియాలో తెలిసిపోతుంది. చైనాలో లాగా ఒకసారి నెంబర్స్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే అనుమానంతో చూడాల్సిన అవసరం లేదు, బికాస్ గవర్నమెంట్ క్లియర్లీ సెడ్ ఇన్ డిసెంబర్ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ చూస్తే కనుక దాదాపు 15% పెరిగింది అని చెప్పింది. అప్పుడే మనం అనుకోవడం కూడా జరిగింది, ఏ కంపెనీ కూడా ఇన్కమ్ లేకుండా ట్యాక్స్ కట్టదు కాబట్టి ప్రాఫిట్స్ పెరుగుతాయి అనుకున్నాం, అలాగే పెరిగాయి. ఇవాళ స్థూలంగా బ్రీఫ్గా చెప్పేయాలి అంటే 663 కంపెనీస్ అవుట్ ఆఫ్ 980 కంపెనీస్. మీరు అనొచ్చు 980 ఏంటంటే ఇంకా ఎక్కువ వచ్చినాయి కదా అంటారు, నేను 1000 crores మార్కెట్ క్యాప్ కన్నా తక్కువ ఉన్నాయి కన్సిడర్ చేయకుండా ఓన్లీ పెద్ద తీస్తే 980 కంపెనీస్ ఇప్పుడు డిక్లేర్ చేస్తే 663 కంపెనీస్ అడ్డాను వెళ్ళ. అందులో కూడా అన్ని ప్రాఫిట్ ఎంత పెంచుకున్నాయి అంటే దాదాపు ఈ ఒక్క క్వార్టర్లోనే 10.7% పెంచుకున్నాయి. అంటే ఇయర్ వైజ్గా చూస్తే కనుక దాదాపు దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ లైక్ 43% పెరిగినట్టు, అంటే ఈ ఒక్క క్వార్టర్లో 43% పెరిగినట్టు, ఇయర్ మొత్తం మీద చూస్తే 10.7% పెరిగినట్టు. అన్నింటికన్నా ముందు ఓవర్ ప్రైస్డ్, ఆల్రెడీ ఓవర్ హీటెడ్, చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ అనే మాటలు ఎక్కువ వినపడతా ఉంటాయి మనకి. ఇప్పుడు ఏ పేపర్లో చూసినా ఎఫ్ఐఎస్ అమ్మేస్తున్నారని, బట్ కాంట్రరీ టు దాట్ స్టిల్ లాభాలు పెరుగుతుంటే రేటు పెరిగినా కూడా మనం బాధపడకూడదు, భయపడకూడదు. లాభాలు పెరగకుండా రేటు పెరిగితే అమ్ముకోమని చెప్పాలి, కానీ లాభాలు పెరుగుతూ రేట్లు పెరుగుతుంటే ఇంకా ఎంజాయ్ చేయాలి, రైట్ కంటిన్యూ చేయాలి. అలా ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారం చేసుకుని బాగా లాభాలు పెంచుకుంటున్న కంపెనీలు, అందులో ఇంకా ఫుల్గా ప్రైస్ రిలీజ్ అవ్వని కంపెనీలు ఎన్నున్నాయని చూస్తే మా లెక్క ప్రకారం 173 కంపెనీస్ మోర్ దెన్ 30% డిస్కౌంట్లో దొరుకుతున్నాయి ఫెయిర్ వాల్యూకి. అంటే ద మార్కెట్ హ్యాస్ సో మెనీ చాయిసెస్ ఫర్ ఇన్వెస్టర్స్ టు మేక్, కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు. ఒకటే, మీరు కుటుంబరావు గారు చెప్పినట్లుగా కొద్దిగా నాకు ఆనందం కూడా వేస్తుంది, వాళ్ళ ఏది వసంతను కుటుంబరావు గారు కూడా కొద్దిగా సెల్లింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందు మీరు అందరూ ఎప్పుడు నన్ను కామెంట్ చేసేవాళ్ళు సెల్లింగ్కి మీరు బయ్యంకి మేము అని, ఇప్పుడు మీరు కూడా కొద్ది గొప్ప నాతో జతగాల్సినందుకు ఆనందం. దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ ఫర్ ఇన్వెస్టర్స్, బాగా పెరిగిన కంపెనీలు అమ్ముకోవాలి, వేరే కంపెనీలకు మూవ్ అవుతూ ఉండాలి, అప్పుడే వాళ్ళ ప్రాఫిట్ కూడా నిలబడతాయి. తర్వాత ఉన్న కంపెనీలు ఎల్ఐసి గురించి, స్టేట్ బ్యాంక్ గురించి కూడా మనం చూస్తే ఈ లాస్ట్ వీక్లో విపరీతం పెరిగిందండి. ఎల్ఐసికి వాళ్ళ న్యూస్ ఇంటి కూడా బయటకు వచ్చేసింది, 25,000 crores ట్యాక్స్ రీఫండ్ వస్తుంది ఆ కంపెనీకి. అంటే వాళ్ళు ఏమీ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మక్కర్ లేకుండా, సర్వీస్ చేయకుండా, లోన్ చేయకుండా, ఏమీ చేయకుండా కూడా ఇంకో 25,000 crores బాటం లైన్లో కలిసిపోతుంది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టాఫ్. తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ డిసెంబర్లో 15% అంటే
ఇప్పటి వరకు చూస్తే 20% పెరిగాయి అన్నారు. అంటే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అంటే అవ్వక తప్పదు, అంటే అవుతుంది ఆల్రెడీ, మనకు తెలిసిపోతుంది, మన కాళ్ళ ఎదురుగా కాళ్ళ కింద జరిగిపోతుంది అదంతా కూడా. తర్వాత మూడో విషయం, బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీల గురించి మాట్లాడేది అంటే మీరు కూడా బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తూ అది కొద్దిగా నెగిటివ్ గా ఉందని చెప్తున్నారు. కారణాలు ఏదైనా కారణం, కాకపోతే బ్యాంకులో నెగిటివ్ ని ఇప్పుడు భయపడాలా, తగ్గొస్తుంటే ఆపర్చునిటీ కింద చూడాలి అంటే కొద్దిగా ముందుకెళ్ళి చూడగలగాలి, కొద్దిగా ముందుకెళ్ళి. ఇప్పుడు కుటుంబరావు గారు ఇంట్రడక్షన్ రిమార్క్లో చెప్పారు, నేనే చెప్దాం అనుకున్నాను, నేను ఆల్రెడీ కవర్ చేశారు. ఎఫ్పిఐస్ అమ్మేస్తున్నారు అని కంగారు పడుతున్నాం, కానీ ఈక్విటీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు అమెరికాకి తీసుకెళ్ళిపోవట్లేదు వేరే కంట్రీలకి, వాళ్ళు ఆ డబ్బుల్ని రివర్స్ ఆటోమేటిక్ రీఇన్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ సావరెన్ సెక్యూరిటీస్ కొంటున్నారు. ఎందుకు, మన ప్రోగ్రామ్ లో చాలా సార్లు మనం మాట్లాడిన అంశం ప్రకారం సావరెన్ డెట్ ని ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లో కలుపుతారు, దీని మూలంగా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కొనుక్కోవచ్చు అన్నాం. ఇది మన ఒక్కడికే తెలియాల, ప్రపంచం మొత్తానికి తెలిసిన న్యూస్. అందుకని ఎఫ్పిఎస్ ఇప్పుడే కొంటున్నారు. అంటే దీని మూలంగా ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుందో, సెక్యూరిటీకి భద్రత లేకుండా ఇండెక్స్ లో కూడా కలపబడిందో, ఇండియన్ డెట్ కు వచ్చేటువంటి డిమాండ్ ఎక్కువ, దాని మూలంగా మనకు వచ్చే లాభం, అంటే మీకు నాకు మన అందరికి ఇన్వెస్టర్లకు వచ్చే లాభం ఏంటని చూస్తే, బ్యాంకులకి రెండు రకాలుగా ప్రధానంగా ఆదాయం వస్తుంది. ఒకటి, వాళ్ళు ఇచ్చే లోన్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఎన్పిఎల్ రాకపోతే వచ్చే ఆదాయం ఒకటి, అది మనకు అర్థమయ్యేటువంటి సామాన్యుడికి అర్థమయ్యే భాషలో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ప్రకారం బాగా వస్తే మంచిది అనుకుంటాం, లాభాలు వస్తే కొనుక్కుంటాం. ఇప్పుడు రెండవ లాభం ఏంటంటే, రూల్స్ ప్రకారం, ఆర్బీఐ చెప్పిన రూల్స్ ప్రకారం వీళ్ళందరూ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఖచ్చితంగా కొనుక్కుని ప్రొవైడ్ చేయాలి, కాబట్టి ఆ సెక్యూరిటీస్కి ఏమో పెరుగుదల పాడు ఉండదు, అట్లాగే పడి ఉంటాయి ఇప్పుడు ఎక్కువ సార్లు, కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. బికాజ్ ఆర్బీఐ సేస్ మీరు పెట్టిన సెక్యూరిటీస్ రోజు మార్క్ టు మార్కెట్ చేయండి, అంటే రేటు పెరిగితే పెంచుకోండి, రేటు తగ్గితే తగ్గించుకోండి అంటుంది. ఇప్పుడు మనం అనుకున్న ఎమర్జింగ్ మార్కెట్లో కనుక లిస్టింగ్ జరిగినప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది, కాబట్టి ఆటోమేటిక్గా మనమేమో 7% వరకు ఇస్తుంటే అమెరికా 4%, మిగతా కంట్రీలన్నీ 3% ఇస్తుంటే ఎవరైనా సరే గ్యారంటీగా ఇండియన్ గవర్నమెంట్ డెట్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో సెక్యూరిటీస్ లిమిటెడ్గానే ఉంటాయి కాబట్టి రేటు పెరుగుతుంది. అంటే నేను గనక బ్యాంక్ అయితే నాకున్న సెక్యూరిటీస్కి నేను ఏమీ పని చేయకపోయినా కూడా రేట్లు పెరిగి నా బ్యాలెన్స్ షీట్లో వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే 100,000,000,000 ఉండదలా 125,000,000,000 అయిందనుకోండి ఉదాహరణకి, అంటే 25,000,000,000 నాకు ఎక్స్ట్రా మనీ వచ్చినట్టు, నేను కావాలంటే ఆ 25,000,000,000 అమ్మేసుకుని ఆ 25,000,000,000 నేను ఇక్కడ రిటైల్ లోన్స్ ఇచ్చినా కూడా ఏ మాత్రం ఫరక్ పడదు. ఎందువల్లంటే బ్యాలెన్స్ అనేది అసెట్స్ వాల్యూ పెరిగింది కాబట్టి. సో బ్యాంకులు అప్పులు వడ్డీ ఇవ్వకపోయినా ఎన్పిఎలు అలాగే ఉన్నా విపరీతంగా లాభాలు వస్తాయి 3-6 నెలల తర్వాత, ఇవాళ కాదు, అది ముందు పసిగట్టారు కాబట్టి ఎఫ్పిఎస్ కొంటున్నారు. సో మనం కొనుక్కోవాలా, కొనుక్కోవాలి. సో కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ మీద తగ్గి వస్తుంటే ఆపర్చునిటీ కింద అనుకోవాలి, కాకపోతే ప్రైవేట్ సెక్టరు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఉన్న బ్యాంకులు, అంటే బంధన్ బ్యాంక్ ఉందనుకోండి, బంధన్ బ్యాంక్ మీద ఆల్రెడీ ఒక నజర పడింది ఆర్బీఐ చెప్పింది, దాంతోపాటు డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ కూడా చెప్తున్నారు మైక్రో ఫైనాన్స్ రిటైల్ లోన్స్ మీద డిఫాల్ట్ రేటును కావాలని బ్యాంకులు తక్కువ చేసి చూపిస్తున్నాయి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వేటికి దూరంగా ఉండాలి, మైక్రో ఫైనాన్స్ లో ఉండేటువంటి బ్యాంకులు ఏదన్నా ఎక్కువ కనుక ఉంటే, రిటైల్ లోన్స్ ఉంటే ఆ బ్యాంకుల్లో కనుక ఫెయిర్ వాల్యూ దగ్గరకు వచ్చినా, లేకపోయినా కూడా మీకు మంచి లాభాలు వస్తే అందులోంచి బయటికి దూకటానికి ఇది సరైన సమయం. ఏ బ్యాంకుల్లోకి వెళ్ళాలి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లోకి వెళ్ళాలి. అవి రిటైల్ లోన్స్ ఇచ్చినా కూడా సెక్యూరిటీ లేకుండా ఇవ్వవు, కాబట్టి దోస్ బ్యాంక్స్ ఆర్ బెటర్ దెన్ ఈ మైక్రో ఫైనాన్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కన్నా కూడా. సో ఆల్ ఇన్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్ ఫర్ మీ, పర్టికులర్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. రెండవది, స్టీల్ సెక్టర్ కూడా ఫర్ ఎ చేంజ్, చాలాసార్లు మనకి కెనడా కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఆంక్షలు పెట్టడం మూలంగా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఫస్ట్ టైం మళ్ళీ నెట్ ఎక్స్పోర్టర్గా వచ్చింది. అంటే స్టీల్ సెక్టర్ కనుక పుంజుకుని ప్రొడక్షన్ పెరిగితే స్టీల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, దానికి సంబంధించి పవర్ ఇండస్ట్రీ పెరుగుతుంది, కోల్ కన్సంప్షన్ పెరుగుతుంది, అన్నింటికన్నా ముందు కార్బన్ బ్లాక్, ఫిలిప్స్ కార్బన్ కానివ్వండి, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి మనకి, అవన్నీ కూడా కార్బన్ బ్లాక్ ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తూ ఫైనాన్స్ సెక్టర్కి అన్నిటికీ బాగున్నప్పుడు రాబోయే రోజుల్లో ఇండెక్స్ 25,000 అవుతుందా అని అడిగితే నవ్వుతూ చెప్పచ్చు, 25,000 ఈ సంవత్సరమే చూస్తుంది 2024 కంగారు పడకండి అని. సో నిఫ్టీ 25,000 ఇన్ 2024 అకార్డింగ్ టు మీ ఇస్ ఆల్రెడీ రిటర్న్, అది రియలైజ్ అవడానికి టైం పడుతుంది. సరే, ఏడాది గురించి అసలు ఎవరికి ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ నియర్ టర్మ్ రాజేంద్ర గారు ఏమిటి, నియర్ టర్మ్ ట్రేడింగ్ ప్యాటర్న్ ఏ విధంగా కనిపిస్తుంది ఈ వారంలో ముఖ్యంగా? లాస్ట్ 4 వీక్స్ నుంచి మనం కన్సల్టేషన్ ఉన్నామండి. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వస్తే కనుక 21,137 అండ్ హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ డబల్ టాప్ ఏదైతే ఫామ్ అయిందో 22,124. సో నిఫ్టీకి గుడ్ థింగ్ ఏంటంటే మనకి 20-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది, 1 or 2 డేస్ బిలో క్లోజ్ అయినప్పుడు లాస్ట్ 4 వీక్స్ నుంచి.
సో సెకండ్ థింగ్ ఏంటంటే మనకి జనరలీ డౌ థియరీ ప్రకారం రెండు ఇండిసెస్ కూడా ఇన్ టాండమ్ దే షుడ్ గో. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నిఫ్టీ ఏమో పాజిటివ్ బయాస్ తో సైడ్ వేస్ లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో నెగటివ్ బయాస్ తో సైడ్ వేస్ లో ఉంది, ఎందుకంటే బిలో 20 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో ఇది వన్ థింగ్ వీ షుడ్ ఫోకస్. అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, నిఫ్టీ డ్రాగ్ అవుతుందా కిందకి, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో క్యాచ్అప్ అయి పైకి వెళ్తుంది అనేది మనం వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఏదైనప్పటికీ వీ హావ్ టు గో విత్ ద ట్రెండ్ కాబట్టి మనకి నిఫ్టీ 21,682 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో, 21,440 ఏదైతే స్వింగ్ లో ఉందో దాన్ని మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. ఆ జోన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై. ఫ్రైడే రోజు కూడా అక్కడికి రావటం చేసాం, 21,629 వచ్చినాక ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పైకి వెళ్ళటం చేసాం. ఇక అప్పర్ సైడ్ మనకి మనందరికి తెలిసిందే 22,000 ఒక సైకలాజికల్ లెవెల్, దాని తర్వాత 22,220 ఏదైతే ప్రీ 22,126 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దట్ విల్ బికమ్ ఎ రెసిస్టెన్స్. ఒకవేళ దాన్ని దాటితే 22,400 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 21,400 అండ్ 22,400 మధ్యలోనే నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఎవరైతే వాచ్ చేస్తారో 200 డే కింద క్లోజ్ అవుతేనే వన్ షుడ్ బి కాషియస్. బట్ ఈ స్టేజ్ లో ఇట్స్ ట్రేడింగ్ అబౌట్ 200 డే, విచ్ ఇస్ 44,674. ఒకవేళ 44,500 కింద క్లోజ్ అవుతే బ్యాంక్ నిఫ్టీకి ఒక థ్రెట్ వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ యాజ్ లో యాజ్ 42,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. దట్స్ వాట్ ద ప్యాటర్న్ సేస్. అండ్ సెకండ్ థింగ్, 46,892 ఏదైతే స్వింగ్ హై ఉందో అదొకటి కీ రెసిస్టెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి 20 డే మూవింగ్ యావరేజ్ కూడా 45,979 దగ్గర ఉంది, అంటే ఒక 300-350 పాయింట్స్ పైన ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది, దాని తర్వాత 800-900 పాయింట్స్ పైన ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ రెండో ఇండిసెస్ లో మనం గమనించింది ఏంటి అంటే కనుక నిఫ్టీలో దెర్ ఆర్ మోర్ స్టాక్స్ విచ్ హావ్ క్లోజ్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ లాస్ట్ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అండ్ బజాజ్ ఫైనాన్స్, వాటితో పాటు మనకి హెచ్డిఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా దే ఆర్ ట్రేడింగ్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్. వాటిని మాత్రం యాజ్ ఎ ట్రేడర్ లాంగ్ కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ట్రేడింగ్ పొజిషన్స్ మాత్రం తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపిస్ అవన్నీ ఇట్స్ ఏ డిఫరెంట్ లీగ్. బట్ స్టాక్స్ ఏవైతే 20 డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయో అవి మనకి ఎలిజిబుల్ ఉంటాయి. అండ్ మనకి మొన్న ఫ్రైడే రోజు చూస్తే కనుక క్లియర్లీ మనీ మూవ్ ఫ్రమ్ స్మాల్ మేబీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లోనే మేజర్ సెల్లింగ్ వచ్చింది, ఎస్పెషల్లీ క్యాష్ సెగ్మెంట్ లో. ఎందుకంటే నిఫ్టీలో మనం చూస్తే కనుక హెచ్పి బీపీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి ఫ్రైడే రోజు. బట్ అదర్ స్టాక్స్ లైక్ రైల్వేస్ కానీ, ఫినాన్స్ స్టాక్స్, పిఎఫ్సి, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో ప్రాఫిట్ బుకింగ్ ఒకటి అని చెప్పుకోవచ్చు. అండ్ నిఫ్టీ పెరిగింది కాబట్టి ఆ రోజు మనీ హాస్ మూవ్డ్ ఇన్ టు లార్జ్ క్యాప్స్ లో కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ లో ఇప్పుడు చూస్తే కనుక ఓన్లీ 3 స్టాక్స్ ఆర్ డూయింగ్ గుడ్. ఏవంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, సో బీఓబి కానీ, పిఎన్బి కానీ, అఫ్ కోర్స్ ఎస్బీఐ. లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ పిఎన్బి ఎలా పర్ఫామ్ చేసిందో అలా పర్ఫామ్ చేసింది. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ మూవ్. సో వాటిలో కూడా రిజెస్ట్మెంట్ ఆర్ మేబీ కొద్దిగా కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటిని కూడా కొద్దిగా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ప్రాబ్లీ వన్ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్, ఎందుకంటే లాట్ ఆఫ్ స్టాక్స్ లో డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేమాండ్స్ నే చార్ట్ గా తీసుకుంటే కనుక 4 మంత్స్ బ్యాక్ టాప్ అవుట్ అయిపోయింది, 1,400 టు 2,400-2,500 వెళ్ళి నౌ ఇట్స్ సోరింగ్ అరౌండ్ 1,600-1,700. సో అలాంటి డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ స్టాప్ లాసెస్ అనేది కంపల్సరీ. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే కనుక రామ్కి, మనం చెప్పు రెగ్యులర్ గా మాట్లాడే స్టాక్, 1,009 ఇంచెస్ సింగిల్ డే 20% కిందకు వచ్చేసి దాని తర్వాత ఇట్స్ సబ్డ్యూడ్ గా ట్రేడ్ అవుతుంది. సో టాప్ లో డిస్ట్రిబ్యూట్ అవుతే కనుక నెక్స్ట్ 3 to 4 మంత్స్ సైడ్వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఎ ట్రేడర్స్ హయ్యర్ లెవెల్లో స్ట్రక్ అవుతే కనుక ప్రాబ్లీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి, ఎందుకంటే దే వుడ్ బి లాట్ ఆఫ్ అదర్ స్టాక్స్ విచ్ మూవ్స్ ఆఫ్టర్ కన్సాలిడేషన్. సో వాటిల్లోకి మనం జంపిన్ అయ్యి ఐ థింక్ అగైన్ ప్రాఫిట్స్ చేసుకునే ఛాన్సెస్ మనకి ఉంటుంది. అగైన్ అడ్వైజ్ ఇస్ ప్రాబ్లీ లెస్సర్ క్వాంటిటీతో ట్రేడ్ చేయమని సజెస్ట్ చేస్తాం, అండ్ మోర్ బిగర్ నెంబర్స్ ఆఫ్ స్టాప్ లాస్. అంటే ఇప్పుడు నిఫ్టీ ఎవరైనా ట్రేడ్ చేయాలంటే ఇంతకుముందు 1,000 చేస్తే కనుక ఈ షుడ్ కమ్ డౌన్ టు 100, అండ్ స్టాప్ లాస్ ఇంతకుముందు 80-100 పాయింట్స్ అని చెప్పాను. నౌ ఐ థింక్ 150-200 పాయింట్స్ అనేది ఒక నార్మ్ అయిపోయింది, ఎందుకంటే ఇంట్రాడేలోనే 300 పాయింట్స్ స్వింగ్స్ అనేది చూస్తున్నాం. సో అది వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. దాన్ని బట్టి మనం లాట్ సైజ్ ఆర్ మేబీ క్వాంటిటీ సైజ్ ని పొజిషనింగ్ చేసుకోవాలి. ఓకే, కొంతమంది హెచ్జేవిఎన్ రిజల్ట్స్ పరిస్థితి ఏంటండి, మేము ప్రాఫిట్లో ఉన్నాం, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. డిసెంబర్ ఈజ్ ట్రెడిషనల్లీ ఏ వీక్ క్వార్టర్ ఫర్ హెచ్జేవిఎన్ అండి. ముందుగా అది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వర్షాలు ఏమి ఉండవు. ఇది ఇంత ముందు వరకు ఇప్పటిదాకా కూడా దాదాపుగా ప్యూర్ ప్లే హైడ్రో
పవర్ కంపెనీ. సో వర్షాలు లేనప్పుడు డిసెంబర్ బిట్వీన్ అక్టోబర్ డిసెంబర్ ఏమి వర్షాలు ఉండవు కదా, అందువలన రిజల్ట్ ఎప్పుడు వీక్గానే ఉంటుంది బోత్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్. కాకపోతే ఈసారి మరింత ఎక్కువ వీక్నెస్ అనేది మనకు కనపడింది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఎందుకు అని చూస్తే మనకు ఒకటి, ఇంట్రెస్ట్ కాస్ట్ పెరిగింది, నెట్ ప్రాఫిట్ బాగా తగ్గడానికి కారణం. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా సరే, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అసలు కంపేర్ చేయకూడదు, సెప్టెంబర్తో కంపేర్ చేయకూడదు, కానీ బట్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కూడా చాలా ఎక్కువ ఫాల్ కనిపించింది. సో మేనేజ్మెంట్ కామెంటరీ ఒకసారి విన్న తర్వాత ఏమిటి, ఎందుకు జరిగింది, కాలేదన్న అటెండ్ అయితే అక్కడ నుంచి మనం కొన్ని ఇన్పుట్స్ తీసుకొని అప్పుడు మాట్లాడుకుందాం. అదర్వైజ్ రిజల్ట్ ఈజ్ వీక్, ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, మన గతంలో కూడా చెప్పడం జరిగింది, ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇక ప్రీ ఓపెనింగ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చిన్న ప్రీ ఓపెన్ నెంబర్ మనకు కనిపిస్తోంది, అఫ్ కోర్స్ పాజిటివ్గా ఉంది, 21,800, స్వల్పంగా లాభాలతో కూడిన ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. చూద్దాం ఏ విధమైన స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది, ముఖ్యంగా పిఎస్సి స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగుతుందా, ఇది అన్నిటికంటే పెద్ద ప్రశ్న. సో మరికొద్దిసేపట్లో ఈ అంశం మనకు స్పష్టం కాబోతుంది. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో హలో, ఓకే, కాల్ మనకు కట్ అయినట్లు కనిపిస్తుంది. సునీల్ కువైట్ నుంచి మెయిల్ చేశారు. మీరు హలో అంటాం లేట్ అయింది, ఈలోగా మెయిల్ నేను చదవడం మొదలుపెట్టాను, ఇది అయిన తర్వాత మీ కాల్ తీసుకుంటాను, లైన్లో ఉండండి. కువైట్ నుంచి సునీల్, ఆయన దగ్గర ఎస్ఎంఎస్ ఫార్మా ఉన్నాయి, 900 షేర్లు, 91 రూపాయల్లో 60% ప్రాఫిట్లో ఉన్నారు. కుటుంబరావు ఇంకొక 1 ఇయర్ హోల్డ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ కావచ్చా ఎస్ఎంఎస్ ఫార్మా? కార్పొరేట్ డెవలప్మెంట్ ఉందో అది అబ్జర్వ్ చేసే ఉంటారు ఆయన కూడా అనమాట. ప్రమోటర్సే వారెంట్స్ తీసుకుంటున్నారు 127 లో అనమాట, దట్ అట్ హ్యూజ్ అమౌంట్, ఎందుకంటే ఒక విధంగా 114 క్రోర్స్ ప్రమోటర్స్ పంప్ చేస్తున్నారు కంపెనీలో. ఇట్ మైట్ బి ఓవర్ ఎ పీరియడ్ మల్టిపుల్ కాల్స్ తోట అనమాట, బట్ వితిన్ 18 మంత్స్ కన్వర్షన్ ఉంటుంది కాబట్టి. కాబట్టి 127 బేస్ కింద పెట్టుకుని అదే స్టాప్ లాస్ కింద పెట్టుకుని అనమాట డెఫినెట్లీ బై అంటాను ఎవ్రీ డిక్లైన్ లో అండ్ హోల్డ్ అని కూడా అంటాను యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ కొనుంటే. ఓకే, హోల్డ్ చేయండి మీ దగ్గర ఉన్న ఎస్ఎంఎస్ ఫార్మా 900 షేర్లు విత్ అఫ్ కోర్స్ ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా 127 స్టాప్ లాస్తో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, అనిపిస్తాను సార్, అడగండి ప్రశ్న అడగండి సార్. ఇది ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ రెకమెండ్ చేశారు కుటుంబరావు సార్, సో అది 70% ప్రాఫిట్లో ఉంది సార్ ప్రజెంట్. ఓకే, బట్ సేల్ చేసినప్పుడు దిస్ సెగ్మెంట్ ఈస్ ట్రేడ్ ఇన్ టీటీ సెగ్మెంట్, బట్ సెల్ అండ్ విల్ బి కన్సిడర్డ్ సెపరేట్లీ యాజ్ దిస్ డెలివరీ బేస్డ్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది, సెల్ కావట్లేదు. అది సెల్ కావటం లేదు, ఈఎస్ఎం లో ఉండి ఉంటుంది, అందువల్లనే మీరు అది కూడా ఒక పర్టికులర్ టైంలోనే ఆర్డర్ తీసుకోవటం, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. కుటుంబారు ఏంటి ఓసిటిఎల్ పరిస్థితి ఏంటి? అది ఈఎస్ఎం లో ఉందండి, 2% లో ఉందన్నమాట, ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఆయన బిఫోర్ ఓపెనింగ్ లోనే కనుక ఆర్డర్ పెడితే కనుక తీసుకుంటుంది, బట్ డెఫినెట్లీ వాల్యూమ్స్ ఏంటంటే ఇక రిస్ట్రిక్షన్స్ లో ఉన్నప్పుడు బాగా డ్రామాటిక్ గా వాల్యూమ్స్ కూడా తగ్గుతాయి. అండ్ ఏదైతే 150,000 దాకా ట్రేడ్ అయ్యే కౌంటర్ కూడా ఇప్పుడు 15,000 డైలీ ట్రేడ్ అవటం కూడా చూస్తున్నాం. అయినా పెద్ద రిస్క్ లేదని అంటానండి, స్టాక్ ఎందుకంటే అరౌండ్ 30 బిలో మనం చెప్పడం జరిగింది అనమాట. ఇట్స్ యాస్ ఎ డార్క్ హార్స్ బెట్ కిందే చెప్పాం, స్టాక్ డబుల్ అయిపోయింది, అక్కడి నుంచి డబుల్ అయిపోయి ఇప్పుడు అనమాట మోడెస్ట్ గా కరెక్ట్ అవుతుంది. ఫర్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటాను, ఆయన అమ్మాలనుకుంటే కనుక బ్రోకర్ అడిగి మార్నింగ్ బిఫోర్ 9:15 పెడితే ఆర్డర్ తీసుకుంటుందండి, అండ్ సేల్ కూడా అవుతున్నాయి, అవ్వట్లేదని కాదు. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, లైన్లో ఉన్నారా? ఓకే, ఈరోజు ఏదో కాల్స్తో ఇబ్బందిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. హలో హలో, అడగండి ప్రశ్న అడగండి, టైం వేస్ట్ అవుతుంది మనకి. అదే టాటా పవర్ 350లో తీసుకురాండి. ఓకే, హోల్సేల్ చేయండి, లాంగ్ టర్మ్ గానే ఉంచాము. టాటా పవర్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది కాబట్టి హోల్డ్ చేయొచ్చా లేదా? ప్రసాద్ గారు, లక్షణంగా ఉంచుకోవచ్చు అండి. నేనైతే రిధమ్స్ డిసప్పాయింట్ చేసిందంటే కూడా ఒప్పుకోలేను, రెండు కారణాలు. ఒకటేమో మార్జిన్స్ ఏమి తగ్గలేదు, పెరిగాయి, సేల్స్ పెరిగాయి,
ఇంట్రెస్ట్ కాస్ట్ ఏమో కొద్దిగా గొప్ప తగ్గింది. అందులో యాక్చువల్ నా లెక్క ప్రకారం ట్రేడింగ్ టెలిన్స్ ప్రకారం చూస్తే అన్ని గుడ్. అన్నిటి నుంచి టాటా పవర్కి రాబోయే రోజుల్లో చాలా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండబోతుంది. ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని విపరీతంగా ఇండియా అంతా ఎక్స్పాండ్ చేస్తానంటాం. అందులో ప్రైమ్ మూవర్, అందరికన్నా ముందు ఆ సెగ్మెంట్ పట్టుకుంది టాటా పవర్. అది వాళ్ళు కనుక 300 వాట్స్తో కనుక వాళ్ళు పవర్ స్టేషన్లు పెడుతున్నామని చెప్తున్నారు. పెడితే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైనా 15 మినిట్స్లోనే 100% ఛార్జ్ అయిపోతాయి. సో అలాంటి ఎక్స్ట్రీమ్లీ బిగ్ ఆపర్చునిటీ వెయిటింగ్. కాబట్టి ఒక్క నిమిషం కూడా కంగారు పడక్కర్లా. నా లెక్క ప్రకారం 530 ఇస్ ద ఫెయిర్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద డిసెంబర్ రిజల్ట్స్. రిజల్ట్స్ డిసప్పాయింట్ చేశాయంటే నా ఉద్దేశం ప్రకారం డిసప్పాయింట్ చేయలేదు. మార్కెట్ చేసింది, ప్రసాద్ గారిని చేయలేదు, కానీ మార్కెట్ చేస్తుంది. సో అది మనం గమనించాలి. బట్ షార్ట్ టర్మ్ పెయిన్ ఉండే అవకాశం ఉంది, అది దృష్టిలో ఉంచుకొని యూ కెన్ హోల్డ్ ఆన్ టు టాటా పవర్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 సార్ హలో నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు మునిరత్నం, నేను తిరుపతి నుంచి అండి. అడగండి మునిరత్నం. సార్ నా దగ్గర ఒక విష్ణు కెమికల్స్ 250 shares ఎఫ్ఓసీలో ఉన్నాయి సార్. అది హోల్డ్ చేయొచ్చా లేదంటే చెల్లవచ్చు? విష్ణు కెమికల్సా? అవునండి. ఓకే, కుటుంబారు హోల్డ్ చేయొచ్చా విష్ణు కెమికల్స్? స్టాక్ ఇప్పుడు కన్సల్టేషన్ మోడ్లో ఉందండి, 300 to 330 మధ్యలోనే అనమాట. అండ్ రిజల్ట్స్ కూడా రావాల్సింది ఉంది. నాట్ ఏ గ్రేట్ రిజల్ట్ అని అయితే చెప్తున్నాను. కాబట్టి మేబీ స్టాక్ ఇక్కడ హోల్డ్ చేస్తే ఆఫ్టర్ లాస్ట్ క్వార్టర్ అనమాట స్టాక్లో తిరిగి జంప్ వస్తుందని చెప్పేసి అని అంటాను. షార్ట్ టర్మ్లో అయితే మాత్రం మేజర్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎక్సెప్ట్ 1 or 2 విప్సా మూమెంటే తప్పితే అరౌండ్ 338 to 340 వరకు తప్పితే లేదని చెప్తాను. లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమంటా. వైజాగ్ ప్లాంట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అనమాట. ఇప్పుడు మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి 4th quarter నుంచి అనమాట. కాబట్టి ఆ తర్వాత 425-450 లెవెల్స్ కూడా స్టాక్ మూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో ఓకే, సరే ఇక కాల్స్ మనం తీసుకోలేకపోతున్నాం. మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి, ఆల్రెడీ ఓపెన్ అయింది 21,790. సో ఫ్లాట్గా ఓపెన్ అయింది, స్వల్పంగా లాభంతో ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ ఫ్లాట్గా కనిపిస్తుంది, ఒక 10 పాయింట్ల నష్టం కూడా కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. 1200 stocks లాభాలతో 460 stocks మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఓపెనింగ్ ట్రేడ్స్ ఇవి. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు ఫ్లాట్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మైనర్ నెగిటివ్ అనేది మనకు ఓపెనింగ్ ట్రేడ్లో మనకు కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డూయింగ్ వెల్. ఏమేమి మిడ్ క్యాప్స్ పెరిగాయి? ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఈ కంపెనీ అయోధ్యలో హోటల్ ప్రారంభించింది, దాంతో స్టాక్ పెరిగింది. అలాగే సుందరం ఫైనాన్స్, అలోక్ ఇండస్ట్రీస్, రత్నమణి మెటల్స్, జేబీఎం ఆటో, ఆల్కార్గో, టాటా ఎలిక్సీ, బిర్లా కార్ప్, మదర్సన్ సుమి, అపోలో టైర్స్, డాక్టర్ రెడ్డి స్లాబ్స్, చోళా ఫైనాన్స్, మ్యాస్టెక్, ఇటువంటి కౌంటర్స్లో మనకు పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఎస్జేవిఎన్ ఈజ్ డౌన్ 8%. రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉండడం అనేది కొనసాగుతోంది. అంబర్ ఎంటర్ప్రైజెస్, ఎంఎంటీసీ, ఎన్హెచ్పిసి, ఐఆర్ఎఫ్సి, టాటా పవర్, గోడ్రేజ్ ఇండస్ట్రీస్, ఎంసీఎక్స్, శోభ, రేణుకా షుగర్స్, అల్కెమ్ ల్యాబ్స్, క్వెస్ట్ కార్ప్, ఆర్సీఎఫ్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్, క్యాంపస్ యాక్టివేర్, ఎన్బిసిసి, ప్రిజమ్ జాన్సన్, బిర్లా సాఫ్ట్ ఇవి నెగిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. పిఐ ఇండస్ట్రీస్ ఈజ్ డౌన్ 2% బికాస్ ఆఫ్ పూర్ రిజల్ట్స్. రాజేంద్ర గారు, ఐ థింక్ ప్రాబ్లీ ఆపర్చునిటీ వైజ్ చూస్తే కనుక ఎస్జేబీఎన్ లోనే ఉందండి. ఎందుకంటే ప్రాబ్లీ స్టాక్ 170 నుంచి కరెక్ట్ అయ్యి 126 వచ్చింది. దట్స్ ద ఫస్ట్ సపోర్ట్ పాయింట్. అండ్ సెకండ్ సపోర్ట్ పాయింట్ ఈస్ 119 అండ్ స్టాప్ లాస్ ఈస్ 114. సో ఎక్కడైతే మనకి రిస్క్ వార్డ్ తక్కువ ఉంటుందో ఆ స్టాక్స్ అనేవి ట్రేడ్ కాబట్టి ప్రాబ్లీ ఎస్జేబీఎన్ ఈస్ ఎ బాయ్. 125 కరెంట్ మార్కెట్, అప్ టు 119 అక్యూములేట్, 114 స్టాప్ లాస్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 136. ఓకే, బై ఎస్జేవిఎన్ ఎట్ దీస్ లెవెల్స్. 125-130 మధ్యలో మంచి సపోర్ట్ కూడా ఉంది టెక్నికల్గా. లెట్స్ సీ ఆ సపోర్ట్ను నిలబెట్టుకుంటుందని ఆశిద్దాం. ఎక్కువ మంది ఈ మధ్య మన ప్రోగ్రామ్ ప్రభావం అనండి, లేదా ఓవరాల్గా పిఎస్యు స్టాక్స్ పట్ల ఉన్న క్రేజ్ అనండి, ఎస్జేవిఎన్ లాంటి స్టాక్స్లో ఎక్కువ మంది పొజిషన్స్ తీసుకున్నారు. రైట్, ఎస్ఎంఎస్ ఫార్మా ఇస్ వన్ స్టాక్. ఈ మార్నింగ్ చాలా స్ట్రాంగ్గా, మొన్నటి రిజల్ట్ రియాక్షన్ చాలా పాజిటివ్గా ఉంది. 146 ఆ రోజు క్లోజింగ్, ఇవాళ 157-158
సో ప్రమోటర్లు ఏదైతే వారెంట్స్ కన్వర్ట్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అన్న ఒక వార్త వచ్చిందో అది అత్యద్భుతంగా పనిచేస్తుంది ఎస్ఎంఎస్ ఫార్మా కౌంటర్ మీద. ఈ స్టాక్ కూడా మనం ఈ కార్యక్రమంలో ఎక్కువగా డిస్కస్ చేసిన స్టాక్. ఓకే, కృష్ణమోహన్ ఇరడా గురించి అడుగుతున్నారు. ఆయన డెలివరీతో కూడిన వాల్యూమ్స్తో సెల్లింగ్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేశారట, అయినా కూడా ఇక్కడ కొనుక్కోవటం ప్రారంభించవచ్చా? రాజేంద్ర గారు ఏమైనా టెక్నికల్గానే చెప్పాలి దీనికి, ఎందుకంటే మనం ఫండమెంటల్గా అంతగా ఇంకా మనం నెంబర్స్ అవి ఎక్కువగా లేవు కాబట్టి. యాక్చువల్లీ రిడా లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా పెరిగినప్పుడు కూడా అనలే పెరిగిందండి. సో లాస్ట్ 3 మంత్స్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 61 నుంచి 100 and 214 దాకా పెరగటం చూసాం. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో లోవర్ సర్కిట్ లో ట్రేడ్ అవుతుంది, ఐ డోంట్ నో ద రీజన్, బట్ మేబీ స్టాక్ అరౌండ్ 140 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఐ థింక్ లోవర్ సర్కిట్ లో ఉంది కాబట్టి డెఫినెట్లీ డెలివరీ వాల్యూమ్స్ 100% ఉంటాయి, దట్స్ వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. అండ్ 140 కింద ట్రేడ్ అవుతే దేర్ ఇస్ ఎ థ్రెట్ టు ద స్టాక్. కరెంట్లీ 170 దాకా 170 ప్రైస్. ఓకే, 170లో కొనొచ్చా? నో నో, వి షుడెంట్ బై అండ్ వి షుడ్ వెయిట్ ఫర్ 140 అట్ లీస్ట్. ఓకే, 140 దగ్గర కొనుక్కోవచ్చు ఇరడా. రైట్, మరొక మెయిల్ తీసుకుందాం. హరిత మెయిల్, ఆవిడ కూడా ఇరడానే. సరే, ఇదే సమాధానం వర్తిస్తుంది. బట్ కొద్దిగా అండి, ఈ పిఎస్యు స్టాక్స్లో ఈ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ వస్తుంది, అది దయచేసి గమనించండి అందరూ కూడా. న్యూస్ అండ్ సాఫ్ట్, చంద్రశేఖర్ రాజు అడుగుతున్నారు. 880లో కొన్నారు, ప్రైస్ బాగా తగ్గుతోంది, డిక్రీజింగ్ గ్రాడ్యువల్లీ. గ్రాడ్యువల్లీ తగ్గకుండా ఎలా ఉంటుంది, బాగా పెరిగింది, బోనస్ ఇష్యూ అయిపోయింది కాబట్టి నెగిటివ్ న్యూస్ అయితే లేదు ఇందులో. నెగిటివ్ న్యూస్ ఉందని మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఐ థింక్ దిస్ కంపెనీ షుడ్ బి బాట్ ఇన్ డిప్స్ అండి, న్యూస్ అండ్ సాఫ్ట్. కళ్యాణపు డేనియల్ అడుగుతున్నారు, తేజీ మండీ మల్టిపుల్స్ స్మాల్ కేస్, ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. దీనిలో 5% ఆఫ్ పోర్ట్ఫోలియో ఆయన ఎలకేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా లార్జ్ క్యాప్స్ ఉన్నాయి అండ్ హయ్యర్ మిడ్ క్యాప్స్ ఉన్నాయట. కుటుంబరావు ఒపీనియన్ ఏంటి తేజీ మండీ ఏమైనా చూసారా కుటుంబరావు? ఇది నేను ట్రాక్ చేయట్లేదండి. ఐ థింక్ ఇది మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళది అనుకుంటాను. ఈ మోతిలాల్ ఒస్వాల్ పార్ట్నర్ ఉన్నాడు రామ్దేవ్ అగర్వాల్ అని. కరెక్ట్, రామ్దేవ్ అగర్వాల్ సన్ వైభవ్ అగర్వాల్ అని హీ స్టార్టెడ్ దిస్ తేజీ మండీ. అతను స్టార్ట్ చేసిన అమౌంట్ డైనమిక్ రీబ్యాలెన్సింగ్ అంటే యాక్చువల్గా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఇప్పటికే ప్యాసివ్ పోర్ట్ఫోలియో కాదు, ఇట్స్ లైక్ యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో హీ హాస్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్, లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నాయి. ప్యూర్ గా వీళ్ళకి ఆయన మీద నమ్మకం ఉంటే, ఆ ఫిలాసఫీ మీద నమ్మకం ఉంటే పెట్టుకోగలిగిన సిస్టమ్ పెట్టుకో ఇన్వెస్ట్ చేయొచ్చు అని ప్రసాద్ గారి సలహా. వాళ్ళకి నమ్మకం ఉంటే, వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే పెట్టుకోమని పెట్టలేదు. ఓకే, మీకు నమ్మకం ఉంటే ఆ ఫండ్ మేనేజర్స్ మీద వాళ్ళు చేసే విధానం పట్ల మీకు ఆసక్తి ఆకర్షణ ఉంటే తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. వంశీ రాజమండ్రి నుంచి, విపిఆర్పిఎల్ విష్ణుప్రకాష్ రిజల్ట్స్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతోంది? ఇవాళ ఓపెన్ అయి ఉంటుంది, ఎలా ఓపెన్ అయిందో చూడలేదు నేను. కుటుంబరావు, వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ స్టాక్స్ ఇది, ఎలా ఉంది రిజల్ట్? రిజల్ట్ స్టడీగా వచ్చిందండి, అంతేగాని గొప్ప రిజల్ట్ అయితే నేను అన్నా అనమాట. బట్ డెఫినెట్లీ కమెంటరీ కోసం అని వెయిటింగ్ అనమాట, కమెంటరీ బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. స్టాక్ కూడా ఏం పెద్దగా కరెక్షన్ కూడా అవ్వలేదండి, ఎందుకంటే మనం చూస్తున్నాం అనమాట రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పెరిగిన తీరు, ఆ తర్వాత మోడరేట్ గా ఎక్స్పెక్టెడ్ కరెక్షన్ ఏదో 240 నుంచి అరౌండ్ 200 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాం. ఇప్పుడు 188 అక్కడికి స్లైడ్ అయింది, గివింగ్ అన్ ఆపర్చునిటీ టు ఫ్రెష్ బై అని చెప్పేసి కూడా అంటాం. కానీ తగ్గింది, ఇయర్ ఆన్ ఇయర్ చూసినా సీక్వెన్షియల్ చూసినా ప్రాఫిట్స్ తగ్గాయి, టాప్ లైన్ కూడా కొంత వీక్గానే కనిపిస్తుంది. సో రిజల్ట్ అందుకనే రిజల్ట్ బాగాలేదు కాబట్టి కొంత సెల్లింగ్ కూడా మనం కౌంటర్లో చూస్తున్నాం, మేబీ డిప్స్లో కొనుక్కోదగిన కంపెనీ. మురళీకృష్ణ, సేఠియా ఇండస్ట్రీస్ రిజల్ట్స్ వీక్గా ఉన్నాయట. ఆయన దగ్గర 129 రూపాయల్లో 1700 ఆల్మోస్ట్ 1800 షేర్లు ఉన్నాయి, దీని నుంచి హిమత్ సింగ్ కసీద్కి షిఫ్ట్ కావచ్చా ప్రసాద్ గారు? ఎమర్సింగా సిట్ ఇస్ ఎ గుడ్ కంపెనీ అండి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే అందులో కూడా ఏంటంటే పొటెన్షియల్ ఎక్కువ లేదండి. ఇప్పుడు అంతకుముందు సంవత్సరం అంతకుముందు క్వార్టర్ రిజల్ట్స్ పోలిస్తే నెక్స్ట్ క్వార్టర్లో వచ్చిన రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్ లేవు. అందువల్ల ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చూస్తే యూజువల్గా నేనైతే బై అని రికమెండ్ చేయాలి, ధైర్యంగా చెప్పాలంటే 30% గ్యాప్ ఉండాలి అంటాను. అందులో కూడా 160 ఇప్పుడు దాదాపుగా ఉంటేది, 202 రూపీస్ ఇస్ ద ఫెయిర్ వాల్యూ, అంటే ఇట్స్ ఓన్లీ 25% గ్యాప్.
సో నా ఉద్దేశం ప్రకారం సైటియా అమ్ముకున్నా వేరే దానిలోకి వెళ్ళిపోవడం బెటర్, కానీ ఇమర్సింగ్ గా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఫ్రెష్ మనీ ఇన్వెస్ట్మెంట్ కి ఈజ్ నాట్ రియలీ ఎంకరేజింగ్. మీకే మరొక ప్రశ్న, ఎస్కేఎం ఎగ్ కొన్నారు మణికంఠ 378లో కొన్నారు, ఇప్పుడు 296 రూపాయలు అయింది, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? ఒక్క నిమిషం. ఎస్కేఎం కూడా నేను యాక్చువల్ రికమెండ్ చేసిన కంపెనీ అండి, మనకు ప్రోగ్రామ్లో కూడా చెప్పాము. నా లెక్క ప్రకారం 385 పైనే అమ్మాలని, ఇప్పుడు ఈజ్ ఓన్లీ క్లోజ్ టు 300 రూపీస్. అందులో పిఈ రేషియో మిగతా వాటికన్నా భిన్నంగా చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ 7.44. ఇందులో వచ్చిన ఒకే ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే, లేటెస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ట్రైలింగ్ 12 మంత్స్ ప్రకారం చూస్తే మార్జిన్స్ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యాయి. అదర్వైజ్ ఏం నథింగ్ టు బి వర్రీడ్. ఒకవేళ ఉంటే కనుక ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉంటే ధైర్యంగా ఉంచుకోవాలి, కొత్తగా మాత్రం కొట్టడానికి పనికిరాదు. డాక్టర్ పివిఎన్ రావ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరెంట్ ప్రైస్లో 1 to 2 ఇయర్స్ కోసం కొనుక్కుంటారట. రవీంద్ర గారు, టెక్నికల్గా ఎలా ఉంది షిప్పింగ్ కార్పొరేషన్? థింక్ స్టాక్ ఆల్రెడీ 130 నుంచి 260 దాకా మూవ్ అవటం చేసామండి, ఇప్పుడు కన్సల్టేషన్ లో ఉంది. థింక్ డిప్స్ లో యూ ట్రై టు బై, ఎందుకంటే ఈ స్టాక్ మేబీ 20-డే మూవింగ్ యావరేజ్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ వచ్చింది 220, హై 290, సో 130 నుంచి. ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ షుడ్ బై 50% స్ట్రేట్ అవే హియర్ అండ్ బ్యాలెన్స్ 191 వరకు బ్యాలెన్స్ 50% అక్యుమిలేట్ చేయండి. ఫినోటెక్స్ కెమికల్స్ ఈ స్టాక్ కూడా ఈరోజు స్ట్రాంగ్ గా పెరిగింది, గతంలో మాట్లాడుకున్నాము మనం ఈ స్టాక్ గురించి, 8% అప్. ఓకే, సో కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిద్దాం. ఈ ప్లాట్ఫామ్ మీద పీవీటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.